హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్పిస్టీను డైరీస్. ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన, అది కూడా ఈసారి చాలా డేస్ తర్వాత మమ్మీతో బయటకు వచ్చిన అనమాట. సో మీరు అందరూ ఆల్రెడీ ఇన్స్టాలో చూసే ఉంటారు, కానీ ఫుల్ వ్లాగ్ మాత్రం ఇక్కడ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కాశ్మీర్ వ్యాలీ అని చెప్పేసి మన హైదరాబాద్లోని మంచి కాశ్మీర్ ఫీల్స్ తోటి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేసిండ్రు. జస్ట్ మన ఐమాక్స్ థియేటర్ పక్కకి, అంటే అంబేద్కర్ స్టాచ్యూ పక్కకే ఉంటుందన్నమాట. ఇట్ వాజ్ వర్త్ అనిపించింది. చాలామంది ఇప్పుడు కాశ్మీర్ అంటే ఎగ్జాక్ట్ కాశ్మీర్లా ఉండదు, కానీ యుల్ గెట్ దోస్ ఫీల్స్ అనమాట. మంచి కాశ్మీర్ ఫీల్స్లా ఉంటుంది సమ్మర్ ఉత్సవ్ మేళా అని చెప్పేసి. జస్ట్ ఐమాక్స్ పక్కకే ఉంటుంది. చాలామంది ఫుల్ డీటెయిల్స్ అడుగుతున్నారు, డిఎంస్ చేస్తున్నారు, అండ్ ఇన్స్టాలో ఆ రీల్కి చాలానే వ్యూస్ పోయినాయి. సో అందరికీ రిప్లై ఇవ్వలేనని చెప్పేసి ఒక మంచి కంప్లీట్ వ్లాగే తీస్తున్నాను. సో ఎంట్రన్స్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. టికెట్ మాత్రం జస్ట్ 100 రూపీసే. సో 100 రూపీస్కి మనం 1000 రూపీస్ పెట్టిన సెటప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇట్ వాజ్ వర్త్, మనం పెట్టిన సెటప్కి ఇట్ వాజ్ వర్త్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి. అండ్ నాకైతే అనిపిస్తుంది, ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ కంపెనీ అండ్ ప్రాపర్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఏ ప్లేస్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని. ఎంటర్ అవ్వగానే ఇలా టన్నెల్ షేప్లో కంప్లీట్గా సెటప్ ఉంటుంది, కూలర్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టలేదు వాళ్ళు, కానీ కూలర్స్ అవన్నీ లోపల ప్రొవైడ్ చేశారు. ఇలా మంచి అట్రాక్షన్కి వాటర్ఫాల్ సెటప్, పెంగ్విన్ సెటప్, కంప్లీట్ ఒక హిమాలయ సెటప్లా క్రియేట్ చేసిండ్రు అనమాట. సో ఇట్ వాజ్ నైస్, 100 రూపీస్కి వర్త్ అనిపించింది నాకు. అండ్ కంప్లీట్గా ఫొటోస్ దిగడానికి దానికి దీనికి పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను. అండ్ మేము వెళ్ళింది సాటర్డే రోజు వెళ్ళినాం కాబట్టి చాలా క్రౌడ్ ఉండే, కానీ మీరు వెళ్తే మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే మాత్రం వీక్డేస్లోనే వెళ్ళండి. అండ్ ఇక బయటికి రాగానే ఆ సెటప్ నుంచి ఇలా కంప్లీట్గా షాపింగ్, ఎగ్జిబిషన్స్ అంటే షాపింగ్ లేనిది ఉంటుందా చెప్పండి. వెరైటీ ఆఫ్ షాపింగ్స్ అయితే చాలా ఉండే. చాలామంది అంటే ఇప్పుడు సేమ్ మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి ఎలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం అలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఓపిక్గా ఉండి. అమ్మాయిలే ఓపిక్గా ఉంటారు, అబ్బాయిలు అస్సలు ఓపిక్గా ఉండరు. సో డిఫరెంట్ వెరైటీస్ ఉండే, లైక్ బ్యాంగిల్స్, పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్ కాబట్టి మనం కొంచెం బార్గెయిన్ చేసి తీసుకోవాలి. డిఫరెంట్ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా బాగుండే. ఈ బ్యాంగిల్ చూడండి, చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇంకా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ చాలానే ఉండే. సో మేము ఓపిక్గా ఒక్కొక్క షాప్ తిరగడం జరిగింది. అండ్ నేను ఆఫీస్ ఫ్రెండ్స్తో కూడా వచ్చాను అనమాట. మమ్మీ నేను ఇంట్లో నుంచి బయలుదేరితే వాళ్ళు అక్కడ జాయిన్ అవుతా అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. సో ఇట్ వాజ్ అ థరోలీ అ నైస్ ఎగ్జిబిషన్ అని చెప్పాలి. అంటే చాలా అంటే చాలా బాగుంది. షో యూ గైస్, మా సాధన అయితే ఇక్కడనే ఫుల్ బిజీగా ఉంది, కనీసం వీడియోలో కూడా చూస్తున్నాం. మా మమ్మీ మా సాధన అయితే ఫుల్ బిజీ ఉన్నారు షాపింగ్లా, కనీసం వీడియోలో కూడా ఇన్వాల్వ్ అవుతలేరు వీళ్ళు. బ్యాగ్స్ అయితే చాలా బాగుంది. ఆల్ బ్యాగ్స్ ఆర్ జస్ట్ దిస్ ఈస్ వాట్ యు కాల్ రెప్లికా గైస్. ఎంబ్రాయిడరీ బ్యాగ్స్ కూడా బాగుంది. మీకు ఇక్కడ ఇలా మేకప్ స్టఫ్ అవి కూడా దొరుకుతాయి, బ్రాండెడ్వి కాదు, జస్ట్ పైన పైన దొరుకుతాయి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ బ్రాండెడ్. బ్యాంగిల్ కలెక్షన్ వాజ్ రియలీ గుడ్ అని చెప్పాలి. చాలా వెరైటీసే ఉండే బ్యాంగిల్ కలెక్షన్, ఒక్కటికి మించి ఒకటి ఉండే వెరైటీ కలెక్షన్స్. అంటే ఇప్పుడు చార్మినార్ వెళ్ళి తిరిగే పని లేకుండా ఇక్కడైతే హ్యాపీగా వచ్చి మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది బ్యాంగిల్ కలెక్షన్, అండ్ ఇట్ వాజ్ వర్త్. అండ్ నెక్స్ట్ లెవెల్ వర్త్ గైస్, ఈ బ్యాగ్స్ అయితే జస్ట్ 500కి ఇస్తున్నది. ఇంకా బార్గెన్ చేస్తే మనం తక్కువకే దొరుకుతాయి. బార్గెనింగ్ చేసినా కానీ 450 అనిపిస్తుంది. సంథింగ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. అండ్ ఈ వైట్ బ్యాగ్ అయితే ఒక చాలా ఫేమస్ ఉంది. నల్లగా మమ్మీ డౌట్ చూసిందా, నల్లగా అవుతుందా తెల్లగా అవుతుందా? జన మనుషులకే గ్యారంటీ లేదు, నల్లగా ఉంటారా తెల్లగా ఉంటారా ఎప్పుడు ఉంటారా అని మమ్మీ బ్యాగ్ లో.
సాధన ఈ మోడల్ చూడు, ఇదేమో కొంచెం పెద్దగా ఉంది. ప్యాంట్స్ అయితే లవ్లీ ఉన్నాయి. ఫ్లికర్ అయితే ఇప్పుడు బాగుంది, సూపర్ సెట్ సెట్ సూపర్. నాకు వైట్ చాలా ఆమెగా మన ఇంట్లో ఉన్న మమ్మీలకి ఎన్ని మంచి డ్రెస్సులు ఇప్పించినా, ఎన్ని మంచి అవుట్ఫిట్స్ ఉన్నా, ఆ లాస్ట్కి మాత్రం ఇలా నైటీస్ మీదే ఉంటాయి వాళ్ళ కళ్ళు. ఈ నైటీ బాగుంది, ఆ నైటీ బాగుంది, అబ్బాబాబా. కానీ నైటీ కలెక్షన్ కూడా నిజంగా చాలా యూనిక్గా ఉండే అనమాట, మంచి ఎంబ్రాయిడరీ డిజైన్స్ తోటి. మా మమ్మీకి బాగా నచ్చి ఇక్కడ నైటీ సెలెక్షన్ కూడా చేసుకుంటుంది. అక్కడ 2 bags అయితే పర్చేస్ చేసాము, ఇక్కడ నైటీస్ పర్చేస్ చేద్దామని చెప్పి చూస్తుంది. నైటీస్ కూడా అట్లా ఇట్లా చేసి ఒక 4 నైటీలు తీసుకుందనమాట. నెక్స్ట్ ఈ కార్డ్ సెట్స్ చాలా బాగుండే అనమాట, బయట దొరకనట్టు. ఐ మీన్ మ్యాక్స్ షోరూంలో అక్కడిక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఇక్కడ మంచిగా వర్త్ అనిపించింది. మా ఫ్రెండ్ తీసుకుందనమాట కార్డ్ సెట్స్, అండ్ మల్మల్ కాటన్ సెట్స్. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. క్వాలిటీ వాజ్ 2 good అని చెప్పాలి. మంచిగా కంప్లీట్ 2 pieces 850-900 వచ్చేస్తుంది. చెప్పడం వాళ్ళు అంటారు 1350-1250 అని. ఇక మనం బార్గెన్ చేసి అక్కడ దాకా తీసుకొని రావాలి. మా ఫ్రెండ్ అయితే ఒక ఈ మెరూన్ కలర్ది తీసుకుందనమాట, తనకు బాగా నచ్చి. సో మా ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, సాధన నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు మీరు. సో ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్లో చాలా బాగున్నాయి, బడ్జెట్లో ఉన్నాయన్నమాట. సో వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. లుక్ అట్ దిస్, ఎంత ట్రెండీగా ఉందో. నాకు నచ్చింది కానీ ఎందుకులే అని చెప్పి మనం తీసుకోలేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ ఇంటి కోసం అని చెప్పి కొన్ని మ్యాట్స్ అవి ఇవి చూస్తుండే. ఇక్కడ ఏంటంటే కేజీ హిసాబ్ అనమాట ఈ మ్యాట్స్ మాత్రము. సో ఇవి హాల్కి, లివింగ్ హాల్కి అలా ఇలా బాగుంటుందని చెప్పేసి ఇవి పర్చేస్ చేసింది. యాక్చువల్లీ మేము ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఏం తీసుకోవద్దు మమ్మీ, జస్ట్ విండో షాపింగ్ చేద్దాం ఈసారి, పక్కాగా మంచిగా రైడ్స్ అవి ఎంజాయ్ చేసి పిక్చర్స్ తీసుకొని వద్దాం అనుకున్నాము. కానీ అది ఎప్పుడు మా వల్ల సాధ్యం కాదు. లోపలికి వస్తాము, ఏదో ఒకటి చూస్తాము, ఏదో ఒకటి నచ్చితే ఫైనల్గా ఏదో ఒకటి మోసుకొని వాళ్ళ బ్యాగ్లు అయితే అది మాత్రం ఫోర్ షేర్. మా చెల్లవాడు వెళ్ళేటప్పుడు చెప్పింది, మీరు ఏదో ఒకటి కొనుక్కొని వస్తారు నాకు తెలుసు అని చెప్పేసి. యాక్చువల్లీ చెల్లికి ఎగ్జామ్స్ ఉండే అనమాట, సో అందుకు అది రాలేదు. సో ఇక్కడ ఎగ్జిబిషన్స్లో ఇలా పాపడ్స్, ఈ మిక్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చినమాట. అప్పట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ అక్కడ ఇక్కడ వెళ్ళేవాళ్ళం కదా, అవన్నీ బాగా గుర్తొచ్చినాయి. బెడ్షీట్స్ కూడా చాలా అంటే చాలా బాగుండే. ఇక్కడ నేను మ్యాట్స్ అన్ని కవర్ చేసి మీకు ఇక్కడ చూపించేస్తున్నాను. అండ్ దీస్ బ్రేస్లెట్ కలెక్షన్స్ అబ్బాబాబాబా నెక్స్ట్ లెవెల్ ఉండే, చాలా అంటే చాలా బాగుండే. వర్తే అనిపించింది నాకు, అన్ని లైక్ బిలో 500 ఉండే అనమాట. సో ఇంకా మనం మన బార్గెనింగ్ చూస్తే మాత్రం ఇంకా తక్కువగా దొరికిపోతాయి మనకి. బార్గెనింగ్ స్కిల్స్ బాగుండాలి బయటికి ఇలా వచ్చినప్పుడు. ఇందులో అయితే అమ్మమ్మ బెస్ట్, మా అమ్మమ్మ అయితే కిర్రాక్ చేస్తుంది బార్గెనింగ్. ఇవైతే ఎంత బాగుండే అంటే ప్యూర్ మల్మల్ కాటన్ అనమాట, చాలా బాగుంటుంది. లక్నవి వర్క్ డిజైన్ తోటి చాలా అంటే చాలా క్యూట్గా డీసెంట్గా ఉంటాయి. ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్నా వర్త్ అనిపించింది మాకు. కానీ ఆల్రెడీ నా దగ్గర మా ఫ్రెండ్ దగ్గర ఉండే కాబట్టి మేము పర్చేస్ చేయలేదు. జస్ట్ మీకోసం అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది మీకు అని చెప్పేసి ఈ వీడియో చూపిస్తున్నాను. అనార్కలి టైప్ లక్నవి వర్క్స్ తోటి చాలా అంటే చాలా ప్రెటీగా ఉండే. ఇక్కడ ఇలా 1 gram గోల్డ్ జ్యువెలరీ కూడా పెట్టింది అనమాట స్టాల్స్. ఇట్ వాజ్ గుడ్ అండ్ ఫుట్వేర్ కూడా అన్ని బిలో 500 ఉండే. ఫుట్వేర్ కలెక్షన్ ఆల్సో వాజ్ గుడ్. మన దగ్గర ఆల్రెడీ చాలా చెప్పులు ఉన్నాయి కదా, ఎందుకు తీసుకోవడమని నేను తీసుకోలేదు. ఫ్లాట్స్, హీల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో పెట్టిండ్రు అనమాట. ఇక వాడు చెప్పడం 600-700 అంటారు. ఇక మన బార్గెనింగ్ స్కిల్స్ తోటి మనం తక్కువ చేసుకొని తీసుకోవాలి. ఈ షూ టైప్ కూడా చాలా అంటే చాలా ప్రిటీగా ఉండే. నెక్స్ట్ ఇక మేమైతే రైడ్స్కి వచ్చేసినామన్నమాట. ఈ రైడ్స్ అయితే నేను ఎప్పుడూ ఎక్కాను, నాకు చాలా అంటే చాలా భయం. అంటే నాకు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, రైడ్స్ ఎక్కి దిగంగానే వామిటింగ్ చేసేసుకుంటా. సో ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పేసి నేను ఎక్కలేదు.
మా మమ్మీకి చాలా ఇష్టం ఈ రైడ్స్ అంటే. అది కూడా నాకు ఆడేనే తెలిసింది. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా రైడ్స్ ఎక్కలేదంట మమ్మీ. సో నాకు చాలా మంచిగా అనిపించింది వెన్ షీ వాజ్ ఎంజాయింగ్. అసలు మన ఏజ్ వాళ్ళు కూడా పనికి రాదు అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేసింది మా మమ్మీ. ఆమెను చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉండేనో అసలు. షీ థరోలీ ఎంజాయ్ దోస్ రైడ్స్ అని నా ఫ్రెండ్స్ కూడా అంటుండే, అరే అంటే ఏమన్నా ఎంజాయ్ చేసిందా అని చెప్పేసి. యూజువలీ మనం ఎక్కంగానే కొంచెం భయపడడం అలా ఇలా ఉంటుంది, అమ్మ దాని తర్వాత ఎక్కను అని చెప్పేసి. మా మమ్మీ అయితే లిటరల్గా మంచిగా వీడియోస్ తీసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందిరా బాబు అనుకున్నా నేను. నాకు మంచిగా అనిపించింది మా మమ్మీని రైడ్స్ ఎక్కిపోయడం కూడా. ఇక అక్కడక్కడ ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి, అన్ని కవర్ చేసిండ్రు మా వాళ్ళు అయితే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా. మా మమ్మీ అయితే ఓ మై గాడ్ మమ్మీ వద్దు మమ్మీ చాలా చక్కర వస్తుంటే ఆహా నేను ఎక్కుతా అని చెప్పి అన్నీ మా ఫ్రెండ్స్తోకి మంచిగా ఎంజాయ్ చేసింది. నాకు ఈ రైడ్స్ పెద్దగా పడవు, అస్సలు కవర్ చేయట్లేదు కానీ నిజంగా అస్సలు పడవు ఉన్నాయి రైడ్స్. సో మేమైతే మంచిగా వీడియోస్ తీసుకుంటూ వాళ్ళందరి పిల్లల్ని వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేసిన అనమాట. ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, తర్వాత కొంచెం మంచిగా ఫుడ్ తినవచ్చు, లేదంటే పక్కకి ఐమాక్స్ ఉంది ఐమాక్స్లో కూడా లేదన్నా మూవీ చూసి కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. మేము ప్లాన్ చేసినాం కానీ కుదరలేదు అస్సలు. ఇంకా ఆల్మోస్ట్ 9:30 అక్కడే అయిపోయింది. సో మమ్మీ వాళ్ళు ఇక్కడ రైడ్స్తో ఎంజాయ్ చేసినాం, కొంచెం ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం విత్ అవర్ ఫుల్ షాపింగ్ బ్యాగ్స్. ఇలా మంచిగా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి మనకి. మేమైతే ఇక్కడ కొంచెం లైట్గా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం బికాస్ చాలా లేట్ అయిపోయింది అండ్ 9:30 అయిపోయింది టైం. సో ఇంటికి జల్దీ జల్దీ వెళ్ళిపోవాలని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో ఫైనలీ అయిపోయింది, మా మమ్మీ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది పాపము. అసలు అన్ని రైడ్స్ ఎక్కి ఎంజాయ్ చేసాం మమ్మీ. లొకేషన్ వచ్చేసి మన ఐమాక్స్ థియేటర్ పక్కకి, 100 రూపీస్ మాత్రమే టికెట్. వీక్ డేస్లోనే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ గైస్, వీడియో నచ్చింటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పి శ్రీను డైరీస్. డీటెయిల్డ్గా అని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. వీకెండ్స్లో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్తాను, బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో గైస్ ఇంకా లేట్ ఎంత కూర్చోకా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.